వెళుతూ వెళుతూ రాళ్ళు, పార్టీలకు పెను సవాళ్ళు. తాజాగా ఏపీలో ఇద్దరు ఎంపీలు తమ తమ పార్టీలకు గుడ్ బై చెప్పారు. అయితే పార్టీలను విడిపోతున్న వారు పోతూ పోతూ ఆయా పార్టీలపై బలమైన రాళ్లే రువ్వారు. సామాజిక వర్గం, ఆర్థికం, అసమానతలు, అవమానాలు, ఇలా తమ చేతికి నోటికి అంది వచ్చిన అన్ని అంశాలను ఆయుధాలుగా మార్చుకుని ఆయా పార్టీలపై విసిరి బయటకు వచ్చారు. దీంతో ఎన్నికలకు ముంగిట ఆయా వ్యాఖ్యలు రెండు పార్టీల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. విజయవాడ నుంచి రెండు దఫాలుగా ఎంపీగా ఉన్న కేసు నిన్న నాని తాజాగా వైసీపీ అధినేత సీఎం జగన్ను కలుసుకున్నారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇది ఆమోదం పొందగానే వైసీపీ తీర్థం పుచ్చుకుంటానన్నారు. అయితే ఈ సందర్భంగా నాని టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నా కుటుంబానికి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలనుకుంటే కమ్మ వర్గానికి ఇస్తున్న వేరే నియోజకవర్గం ఇవ్వచ్చు కదా. కమ్మల్లో వాడుకునే వారిని వాడుకుంటారు, తొక్కేసే వారిని తొక్కేస్తారు. అమరావతి ఓ కళ, అది నిజం కావడం కల్లే. ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి వాటిని వదిలేసి ఏముందని అమరావతికి వస్తారు. జగన్ సంక్షేమ సారథి, దూరదృష్టి ఉన్న యువ నాయకుడు. చంద్రబాబు అవసరం ఏపీకి లేదు, ఆయన రెస్ట్ తీసుకుంటే బెటర్. వాడుకుని వదిలేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. నన్ను బాగా రుద్ది రుద్ది వాడుకుని వదిలేశారు. టీడీపీ వల్ల 2,000 కోట్లు నష్టపోయా. కట్ చేస్తే ఎన్నికల ముందు ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. కర్నూలు ఎంపీగా ఉన్న వైసీపీ నాయకుడు సంజీవ్ కుమార్ కూడా ఉరుములు మెరుపులు లేకుండానే, ఎలాంటి అంచనాలు రాకుండానే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఆయన కూడా పోతూ పోతూ విమర్శల రాళ్లు దట్టంగానే దువ్వేశారు. వైసీపీ నన్ను మోసం చేసింది, బీసీలకు వైసీపీలో విలువ లేదు, ఆట వస్తువులుగా చూస్తారు, నన్ను వాడుకున్నారు, నాకు విలువ ఇవ్వలేదు, నన్ను అభివృద్ధి చేయకుండా పార్టీ నేతలే అడ్డుపడ్డారు, నేను డాక్టర్ని, నాకు కనీస గౌరవం లేదు, నియోజకవర్గం అభివృద్ధి చేయాలన్నా నా విజన్ను ఎవరూ పట్టించుకోలేదు. కట్ చేస్తే ఎంపీ సంజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎన్నికలకు ముందు పార్టీలపై ప్రభావం చూపించేవే కావడం గమనార్హం.